Munna KTR Garu Congress Party Mida Telangana Congress Nayakula Mida Konni Vyakyalu Cheyadamto Avi Ruchinchani Telangana Congress Nayakulu Poonakam Vachinatlu Titla Puranam Ettukunnaru Galli Nayakul Nunchi Dilli Nayakul Daka తాము ఎక్కడ వెనకబడిపోతామో నాలుగు సంవత్సరాలుగా మేము ఎక్కడ కూడా మేము అవ్వబడట్లేదు. కనీసం ఇక్కడన్నా తిట్టినట్లయితే మాది కనీసం టీవీలో పేపర్లో ఎక్కడన్నా వస్తుంది, వస్తే మా యొక్క ఉనికిని చాటుకోవచ్చు అనే ఉద్దేశంతో తిట్ల పురాణం అనేది ఎత్తుకున్న జరిగింది. కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకుల్ని కేటీఆర్ గారు దత్తమ్మ అన్నారంటే అది కేటీఆర్ గారి యొక్క అభిప్రాయం కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ఆరు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఏమీ చేయలేదని, 2001 నుండి 2014 వరకు జరిగిన పోరాటంలో కూడా అనేక మంది త్యాగాలు చేయాల్సి వచ్చినందుకు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చినందుకు అది కాంగ్రెస్ పార్టీ కారణమని, ఆ తర్వాత 2014 తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా తమ బుద్ధి మార్చుకోకుండా నిరంతరం అభివృద్ధికి అడ్డుపడుతుంటే వాళ్ళని దద్దమ్మలు కాక మరేమనాలని చెప్పేసి మాత్రమే కేటీఆర్ గారు అన్నారు. మనందరికీ తెలుసు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏనాడు కూడా వెన్నెముక ఉన్న వాళ్ళగా ప్రవర్తించలేదు. మనకు 1956 లో ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత నాటి నుండి నేటి వరకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక వెన్నెముక లేని నాయకులుగా మాత్రమే ఉన్నారు. ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలు, మంత్రి పదవి వస్తే చాలు, కొన్ని డబ్బులు వస్తే చాలు, ఏదో దానిలో కొన్ని స్కామ్లలో దమ్మగుడిని వస్తే చాలని చెప్పేసి దానికి మాత్రం పరిమితమయ్యారు తప్ప ఏనాడు కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ అభివృద్ధి మీద ఈ ప్రాంతం మీద ప్రేమతో ఏనాడు కూడా వ్యవహరించలేదు. అందుకే వాళ్ళని దద్దమ్మలను అనాల్సి వచ్చింది. 2001 నుండి 14 వరకు జరిగిన తెలంగాణ పోరాటంలో కూడా ఏనాడు కూడా తమకు తాము స్వయంగా ఏనాడు పోరాటంలో పార్టిసిపేట్ చేయలేదు, జైళ్ళకు వెళ్ళలేదు. కొద్దిమంది అడపాదడప ప్రజల యొక్క ఒత్తిడితో పాల్గొంటే పాల్గొని ఉండొచ్చు తప్ప తాము ఇష్టపూర్వకంగా కష్టాలు పడ్డది ఏనాడు కూడా లేదు. అందుకే తెలంగాణ పోరాటంలో కూడా వారి పాత్ర ఏమాత్రం లేదు. 2014 తర్వాత జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నిరంతరం ఎట్లా అడ్డుపడుతుందని కూడా మనం చూసాం. ఇవాళ అనేక మంది నాయకులు మాట్లాడుతున్నారు, నిన్న అందులో ఉన్న వాళ్ళందరం చూస్తే కూడా ఒకనాడు జైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ని ఏమాత్రం ఎట్లా తిట్టిండో రికార్డులను చూస్తే తెలుస్తుంది. ఇలా జైపాల్ రెడ్డి గారికి వారసత్వం నాదే అని చెప్పి చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి కూడా నిన్నగాక మొన్న సోనియాను బలిదేవత అన్నది ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఇవాళ అక్కడున్న అనేక మంది కూడా ఏ విధంగా ఉన్నారంటే మేము కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్టి మమ్మల్ని ఎన్నుకోండి అని చెప్పేసి ఎన్నికలకు పోతే ఎన్నికల్లో వాళ్ళని ప్రజలు ఎన్నుకోనందుకు చాలా నిరాశకు లోనే ఉన్న వాళ్ళు కొంతమంది. 2019లో ఖచ్చితంగా మనం అధికారంలోకి రాము అని చెప్పేసి నిస్పృహవాదులు మరికొంతమంది, కొంతమంది వీధి రౌడీలుగా ఉండి అలా కాంగ్రెస్ నాయకులుగా చలామణవుతూ మేము రాలే. ఖచ్చితంగా ఇంతకుముందున్న మంత్రులకు ఇప్పుడున్న మంత్రులకు చాలా తేడా ఉంది. ఒకప్పుడున్న మంత్రులందరూ కూడా జలసాలకు క్లబ్బులకు లేక అవినీతికి ఆ రోజున ఆలవాలంగా ఉండేవారు. ఇవాళ ప్రతి మంత్రి కూడా మీరు ఇవాళ పేపర్లో చూస్తే ప్రతి మంత్రి మా యొక్క మంత్రి ఏదో జిల్లాలో ఏదో ఒక ప్రజలతో మమేకమై ఉన్నవాళ్ళు. కాబట్టి నిన్నగాక మొన్న జీవన్ రెడ్డి గారు పెద్దలు మాట్లాడుతూ మిషన్ భగీరథలో వచ్చే నీళ్లతో గృహిణులందరూ కూడా వాళ్ళు బట్టలు ఉతుకుంటున్నారు, బోర్లు కడుక్కుంటున్నారు, వాళ్ళకి నీళ్ళు అవసరమా అని చెప్పేసి అన్నారు. ఆరు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు నిత్యం నీళ్ల కోసం ఇబ్బంది పడుతుంటే
ఎండాకాలం వస్తే కిలోమీటర్ల దూరం నీళ్ళ కోసం ఇబ్బంది పడుతుంటే, ఒక స్వచ్ఛమైన నీరు అందించలేని దద్దమ్మలు మీరు ఇవాళ వాళ్లకు నీళ్లు బట్టలు కుట్టుకోవడానికి నీళ్ళు ఎందుకు ఇస్తున్నారు, లేక తాగడానికి నీళ్ళు ఇస్తే సరిపోదు కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. అదేవిధంగా మిషన్ భగీరథలో వాళ్లకు కమిషన్లు మాత్రమే అవపడుతున్నాయి, మిషన్ భగీరథలో గొట్టాలు మాత్రమే అవపడుతున్నాయి. ఈ ప్రభుత్వానికి, ఈ యొక్క లబ్ధిదారులకు, ఆ గృహిణులకు మాత్రం ఇవాళ మిషన్ భగీరథ పైపుల్లో నీళ్లు మంచినీళ్ళు అవపడుతున్నాయి. ఇన్ని రోజులు పడ్డ వాళ్ళ కష్టం తగ్గిపోయి వాళ్ళలో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. మొత్తం తెలంగాణ గృహిణులలో వస్తున్న ఆనంద బాష్పాలు చూస్తుంటే కాంగ్రెస్ నాయకుల కళ్ళల్లో మాత్రం కన్నీటి దారలు వస్తున్నాయి. అందుకే అనుభవజ్ఞులు అని చెప్పుకున్న జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా గృహిణులకు ఎందుకు ఆ నీళ్ళు అని చెప్పేసి అడుగుతున్నారు. వారికి కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ మేము ఒకటే చెప్తున్నాం, మిషన్ భగీరథ ద్వారా భారతదేశంలో ఏ గృహిణి పొందనంత సౌకర్యం పొందే విధంగా ఇవాళ వాళ్ళకు కావలసిన బోర్లు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం, బట్టలు ఉతుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం, మంచినీళ్ళు తాగడానికి నీళ్ళు ఇస్తాం, కాలకృత్యాలు తీసుకోవడానికి కూడా నీళ్ళు ఇస్తాం. వాళ్ళ యొక్క అన్ని పనులకు కూడా ఇవాళ నీళ్ళు వేయడానికే మిషన్ భగీరథ ఉన్నది. ఇచ్చి తీర్థం వద్దని చెప్పేసి ఆ యొక్క గృహిణుల దగ్గర పోయి మాట్లాడండి, తెలుస్తుంది. అదేవిధంగా మనం చూస్తాం ఇలా 24 గంటల కరెంట్ ఇస్తే నిన్న దాకా ఆడిపోసుకున్నారు. ఇవాళ అనేక పత్రికలు కూడా రాసినాయి, నిన్న మొన్న కొన్ని పత్రికలు ఇవాళ కూడా, 24 గంటల కరెంటు వల్ల ఉన్న నీళ్ళన్నింటినీ మనం తీసుకోగలుగుతున్నాం. దొంగ కరెంట్ లాగా ఇంతకుముందు రాత్రిపూట పోలేకుండా ఇవాళ డే టైంలోనే మేము అవసరం అనుకున్నప్పుడు కరెంట్ వేసుకొని, ఇంతకుముందు 7 ఎకరాలు వేద్దాం అనుకుంటే 3 ఎకరాలు వేసేవాళ్ళం, ఇవాళ 7 ఎకరాలు కూడా వేసుకొని మొత్తం వరి నాటుని ఏ విధంగా వేసుకున్నాం అని చెప్పి కూడా అనేక పత్రికలు చెప్పినాయి. ఇవాళ 24 గంటలు కరెంట్ ఇచ్చింది భారతదేశంలో, నాణ్యమైన కరెంటు ఫ్రీ కరెంట్ ఇచ్చింది ఒక తెలంగాణ ప్రభుత్వమే. ఎక్కడ ఇవ్వాలి, అనేక ప్రభుత్వాలు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాయి కానీ ఛార్జ్ చేస్తున్నాయి. ఫ్రీగా ఇస్తున్న రాష్ట్రాలు అనేక ఉన్నాయి, వాళ్ళు 9 గంటలు ఇస్తున్నాయి. 24 గంటలు నాణ్యమైన ఫ్రీ కరెంట్ ఇస్తున్న రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం ఒక్కటే 29 రాష్ట్రాల్లో. అది కూడా ఇవాళ కార్మికులకు 12 నెలలు ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తున్నాయి, వాళ్ళకి పని దొరుకుతున్నది. యాజమాన్యాలు, పరిశ్రమల యాజమాన్యాలందరూ కూడా సంతోషపడుతున్నారు. కరెంటు కట్టులు లేకుండా అనేక వ్యాపారస్తులు కానీ గృహిణులందరూ కూడా సంతోషపడుతున్నారు. 24 గంటలు కరెంటు వస్తే కూడా తిట్టదండగా అందుకున్నారు మీరు, ఏంటిది మీ యొక్క నీతి ఏందని చెప్పేసి అడుగుతున్నాం. సాగునీటి గురించి మీరు అందరూ చెప్పారు, 6 దశాబ్దాల్లో ఎప్పుడు కూడా ప్రాజెక్టులు కావాలని కొట్లాడిన వాళ్ళు కాదు. 1-2 పెద్ద ప్రాజెక్టులు వస్తే ఆ ప్రాజెక్టులు మొత్తం కూడా నాగార్జున సాగర్ కానీ ఎస్ఆర్ఎస్పి గారు మొత్తం కూడా నీళ్లు లేక ఎడారిలాగా మారిపోతున్నాయి. ఇవాళ మీరు సాగదీసిన ప్రాజెక్టులు అన్నింటినీ ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో మీరు జూరాల కింద 100,000, కేఎల్ కింద 50,000, 150,000 ఇస్తే ఇవాళ 6 లక్షల అదనంగా 7.5 లక్షల నుండి 8 లక్షల ఎకరాల సాగునీటిని అందించిన ఈ 3.5 సంవత్సరాల చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వానికి. అంతేకాదు భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా సాగే ప్రాజెక్టు, ప్రపంచంలో కూడా అత్యంత వేగంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుని ఇవాళ నడిపిస్తున్న చరిత్ర మాది. మొత్తం కూడా 197 కేసులు వేసి, చనిపోయిన వారి మీద కూడా కేసులు వేసి, ఈ దేశంలో లేని వారి మీద కేసులు వేసి, ఆ ప్రాంతంలో భూమి లేని వారి చేత కూడా కేసులు వేపించి, మీ నాయకులందరూ కూడా కేసులు వేసి అడ్డదిడ్డంగా దాన్ని అడ్డుపడుతుంటే ఈ కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలని కాకుండా మరి ఏమనాలి మీరు చెప్పండి. మీరు కేసులు వేసినంత మాత్రాన మేము కేసులు ఓడిపోలే, కేసులన్నింటినీ గెలుచుకుంటూ అత్యంత వేగంగా ఇవాళ ప్రతి ఒక్క సాగునీటి రైతుకు మొత్తం సాగునీటి అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఊరికాడ్ల ప్రక్షాళన 3 రాష్ట్రాలు ఇంతకుముందు చేద్దామని చెప్పి ఫెయిల్ అయినాయి. మొట్టమొదటిసారిగా 72 లక్షల ఖాతాలని శుద్ధి చేసి, మన గ్రామాలకు పోతే మనందరికి తెలుసు కాస్తు చేస్తుంది ఒకరు ఉంటుంది, పహానీలో ఇంకొకరి పేరు ఉంటుంది, పాస్బుక్లో ఇంకొకరి పేరు ఉంటుంది, వీటన్నింటినీ శుద్ధి చేసి అలా 72 లక్షల మంది రైతులకు వాళ్ళ ఖాతాలు శుద్ధి చేసి మొట్టమొదటిసారి ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంతేకాదు విత్తనాలు, ఎరువులు టైంకి ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చి, సాగునీటికి ఏర్పాటు చేసి, ఉన్న వనరులన్నింటినీ మిషన్ కాకతీయ ద్వారా బాగు చేసి, ఇవాళ బెడ్ స్వామినాథన్ లాంటి వ్యక్తులు వాళ్ళందరినీ కూడా మమ్మల్ని అందరినీ కూడా ప్రశంసిస్తుంటే
వాళ్ళ మీద కూడా తిట్ల పురాణం అందుకున్నారు. ఒక పార్టీలకు అతీతంగా తనకు సంబంధం లేకుండా రైతుల పక్షాన వ్యవసాయ శాస్త్రవేత్తగా ఈ భారతదేశానికి ప్రపంచానికి మొత్తం కూడా సూచనలు చేసిన స్వామినాథన్ ఈ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తుంటే మీ యొక్క కడుపు మండుతా ఉన్నది. రాజేందర్ సింగ్ అనే ఒక వాటర్ మెన్ ఇక్కడికి వచ్చి మిషన్ కాకతీయ ద్వారా ఇక్కడ ఉన్న జల ఊటల్ని బాగా చేశారు, చెరువుల్ని బాగా చేశారు, ఇది ఆచరణీయం అనుకరణీయం అని చెప్పి చెప్పిన రాజేందర్ సింగ్ మీద కూడా మీరు తిట్లదండకం అందుకున్నారు. 24 గంటల కరెంటు చెప్పడం ఈజీ, చేయడం కష్టం. 24 గంటల కరెంట్ ఇస్తున్న మీ ప్రభుత్వానికి ప్రశంసలని, ఎక్కడ లేని విధంగా యాదవులందరికీ కూడా ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ మంత్రి రేవణ్ణ గారు ప్రశంసిస్తుంటే తిట్లదండకం అందుకున్నారు. నీతి ఆయోగ సభ్యులు వచ్చి బాగుందని చెప్తే మీకు ఇబ్బంది ఉన్నది. సిడబ్ల్యూసి వాళ్ళు వచ్చేసి అక్కడెక్కడ బాగుండదని చెప్తారు. చాలా బాగున్నది, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగమైన ప్రాజెక్టు, చాలా ప్లాన్డ్ గా జరుగుతుందని చెప్పేసి సిడబ్ల్యూసి సభ్యులు మొదటిసారి చెప్తే వాళ్ళ మీద తిట్టదండకం అందుకున్నారు. నిన్నగాక మొన్న మీ యొక్క పథకాలు ఆరోగ్యంలో అద్భుతంగా ఉన్నాయి. అంగన్వాడీలకు చాలా బాగా డబ్బులు పెంచారు, 40,000 మంది ఆశా వర్కర్లకు డబ్బులు పెంచారు, ఏఎన్ఎంలో కూడా మీరు డబ్బులు పెంచారు, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను పటిష్టంగా అమలు పరుస్తున్నారు, మీది అనుసరణీయం. కేసీఆర్ కిట్ ద్వారా 600,000 మంది గర్భిణులు ఈ రాష్ట్రంలో ఉంటే 500,000 మంది అలా రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళందరూ ఈ విధంగా చేయడానికి మీ ప్రభుత్వ పథకాలు బాగా ఉన్నాయని చెప్పేసి వాటిని మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వస్తే వాళ్ళ మీద తిట్టదండకం అందుకున్నారు. మేము ఇలా అత్యంత తక్కువ వయసు ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఆదరాభిమానులైన కేసీఆర్ గారు చేస్తున్న పథకాలలో, అది మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, యాదవులకు గొర్రెల పథకం కావచ్చు, 1,000 రూపాయలు 1,500 పింఛన్ పథకం కావచ్చు, 4 కిలోలు క్యాప్ లేని రైస్ పథకం కావచ్చు, ఆడబిడ్డలకు అండగా ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, 54 వినూత్నమైన అనుసరణీయమైన ఆచరణీయమైన పథకాలు చేస్తున్న రాష్ట్రం ఈ రాష్ట్రం. మీరు చెప్పండి, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా అతి తక్కువ రాష్ట్రం, అతి తక్కువ వయసు ఉన్న ఈ రాష్ట్రం ఇతరులకు అనుసరణీయంగా ఉంటే, ఆచరణీయంగా ఉంటే మీకు ఎందుకు కడుపుమంట? అందుకే మిమ్మల్ని దద్దమ్మలు అన్నాం. ఈ దద్దమ్మలు అనేది కేటీఆర్ గారు మరొకరు అంటున్నది కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతిసారి కూడా చెప్తున్నారు. ఇంకొక మాట అన్నారు వాళ్ళు, రాహుల్ గాంధీతో పోలుస్తారా, ఎంత నువ్వు బచ్చగారు అని. రాహుల్ గాంధీ ఒక కుటుంబం నుంచి, నీ ఒక కుటుంబం నుండి మాత్రం వచ్చాడు. చదువులో కేటీఆర్ కంటే పెద్దేం కాదు, అనుభవంలో కేటీఆర్ కంటే పెద్ద కాదు, పోరాటాల్లో ఎక్కడ ఉన్న వ్యక్తి కాదు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్తో పోలుస్తారా అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నిసార్లు గెలిచారో అన్నిసార్లు ఇవాళ కేటీఆర్ గారు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. ఆయన 2 సంవత్సరాలు మాత్రమే మంత్రిగా ఉంటే అంతకంటే ఎక్కువగా ఆయన మంత్రిగా ఉన్నారు. ఆయన సరిహద్దుల ఈవల ఉంటే సరిహద్దులు ఆవలకు పోయినారు కేటీఆర్. సిరిసిల్ల నుండి సిలికాన్ వ్యాలీ దాకా ఎక్కడ కూడా అందరి చేత ఔరా అనిపించుకున్నాడు. చేనేత కార్మికుడు కావచ్చు, సిరిసిల్లలో ఉండే చేనేత కార్మికుడు కావచ్చు, సిలికాన్ వ్యాలీలో ఉండే ఐటీ ప్రొఫెషనల్ కావచ్చు, సిరిసిల్లలో ఉండే సర్పంచ్ కావచ్చు, లేకపోతే యుఎస్ యొక్క ప్రెసిడెంట్ కావచ్చు, అందరూ కూడా ఆయన యొక్క ఆరేటరీ స్కిల్స్ మీద కానీ ఆ యొక్క స్పీడ్లో కానీ అబ్బురం చెంది చాలామంది కూడా ఔరా అనిపిస్తున్నారు. ఎందుకు మీ బాధ? ప్రతిసారి మీరు అంటే మీకు స్థాయి అనేది మీకు మీరు గొప్పగా పెంచుకుంటే కాదు, మా వాడు గొప్పవాడని చెప్పి పేపర్ మీద రాసుకుంటే కాదు, ఆ యొక్క రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ యొక్క ప్రజలు ఔరా మంచి నాయకులు అని చెప్పి చెప్పాలి, పాలసీ మేకర్స్ ఒప్పుకోవాలి. ఇతర రాష్ట్ర రాజకీయ నాయకులు కానీ మొత్తం కూడా ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఔరా అనిపించాలి. ఆ విధంగా అందరితో మెప్పించబడ్డ ఒప్పించబడ్డ నాయకుడు కేటీఆర్ గారు, ప్రజల చేత గెలవబడ్డ నాయకుడు, పోరాటాల్లో ముందుండి తన కమిట్మెంట్ చూపిన నాయకుడు. కాబట్టి అనునిత్యం మీరు ఈయనతో పోటీ ఆయనతో పోటీ అంటే ఆయనతో పోటీ కాదు, అంతకంటే పెద్దగానే అది రాహుల్ గాంధీ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఖచ్చితంగా ఎక్కడ కానీ ఏది కానీ డిస్కషన్కి ఖచ్చితంగా మీరు ఎక్కడ పెట్టుకున్నా కూడా అందరికంటే పెద్దగానే అని చెప్పి చెప్పొచ్చు. ఇంకో మాట చెప్తున్నారు,
ఈ పథకాలన్నింటిలో కూడా ఏ పథకం తీసుకున్నా కూడా ఒక గృహిణికి వేయాలి. ఒక కుటుంబం తీసుకున్నట్లయితే, ఒక గ్రామం పోతే ఆ గ్రామంలో ఉన్న ఒక కుటుంబం తీసుకున్నట్లయితే, కుటుంబంలో ఉన్న పెద్ద ఒక ముదుసలి కానీ లేకపోతే పెద్దవాళ్ళు ఉంటే ఒక 1000 1500 వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కళ్ళలో ఆనంద బాష్పాలు ఉన్నాయి. ఎదిగిన బిడ్డ ఉంటే 75000 రూపాయలు వస్తుంటే కళ్యాణ లక్ష్మి ద్వారా ఆనంద బాష్పాలు ఆ తల్లి ఆ కూతురులో ఉన్నాయి. ఇంట్లోనే ట్యాప్ పెట్టేసి ఫ్రీగా శుద్ధి నీరు ఇస్తుంటే ఆ తల్లి కళ్ళలో ఆనంద బాష్పాలు ఉన్నాయి. రైతు ఇన్నోళ్ళ బట్టి కష్టాలు మర్చిపోయి పెట్టుబడి వస్తుంది, నా భూమి నాకు తెలియదని చెప్పేసి అంటుంటే ఆ యొక్క రైతులో ఆనంద బాష్పాలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు చెప్పడమే కాదు, గత 4 సంవత్సరంలో జరిగిన ప్రతి ఎన్నికలు, అది గ్రామ పంచాయతీ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, ఎంపీ ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, మున్సిపల్ ఎలక్షన్ అయినా, ఎంపీ ఎలక్షన్ అయినా, అప్రతిహతంగా ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతి మీరు చెప్పిన దానికంటే ఎక్కువగా మీరు ఎంత ఎన్ని తిట్ల దండకం ఎత్తుకున్నా, ఎన్ని ఆరోపణలు చేసినా, అవినీతి ఉందని చెప్పేసి మమ్మల్ని చెప్పినా, ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ని హక్కున చేర్చుకున్నారు, అబ్బురంగా అద్భుతంగా గెలిపించారు. కాబట్టి మీరు రాళ్లతో కొడతా అన్నా, మోరీల్లో వేస్తానన్నా ప్రజలు ఊరుకోరు. తమ ఓట్లతోనే మిమ్మల్ని రాళ్లతో కొడతారు, తమ ఓట్లతోనే మిమ్మల్ని అందరినీ కూడా మోరీల్లో వేస్తారు. కాబట్టి మాకు ఆ ఇబ్బంది లేదు. తిట్లు తిట్టి ఏదో విధంగా మా యొక్క ఏకాగ్రతని మరల్చాలంటే సాధ్యం కాదు. 14 సంవత్సరం సుదీర్ఘ పోరాటంలో కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద, అనేక మంది తెలంగాణ మీద కూడా అనేక అవాకులు చెవాకులు వేలారు, అడ్డగోలుగా తిట్లు తిట్టారు. అయినా మొక్కవోని ఏకాగ్రతతో తెలంగాణ సాధించారు కేసీఆర్ గారు. ఇవాళ కూడా ఎన్ని కేసులు వేసినా, ఎన్ని తిట్లు తిట్టినా, ఎన్ని అడ్డంకులు వేసినా, ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఈ తెలంగాణని బంగారు తెలంగాణ చేసే దాంట్లో పథకాలు రచించడంలో, అమలు చేయడంలో ఈ దేశంలోనే అందరికీ ఖచ్చితంగా దిక్సూచిగా ఉన్నారు కేసీఆర్ గారు. అందుకే కేసీఆర్ గారి మీద మీరు తిట్లు తిట్టడం అంటే సూర్యుని మీద ఉమ్మి వేయడమే. కేసీఆర్ గారి గాలి గోటికి కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సరిపోరుగాక సరిపోరు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల చరిత్ర తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పెద్దలందరికీ తెలుసు. మరొక్కసారి నేను చెప్పదలుచుకున్నా, 6 దశాబ్దాల్లో మీరు చేసినవన్నీ కూడా స్కాములు, అదేవిధంగా అవినీతికి పేటెంట్గా మీరున్నారు తప్ప మరొకటి కాదు. తెలంగాణ పోరాటంలో కూడా మీ పాత్ర అతి తక్కువ. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీ యొక్క దుర్బుద్ధి అనేది అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని దద్దమ్మని ఈ యొక్క రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు, ప్రతి ఎన్నికల్లో చూపిస్తున్నారు, ప్రతి సర్వేలో చెప్తున్నారు. వాళ్ళ మనసుల్లో ఇవాళ కేసీఆర్ మీద అత్యంత విశ్వాసంగా ఉన్నారు, వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మీరు ఎన్ని తిట్లు తిట్టినా గాంధీ భవన్కి, హైదరాబాద్కి పరిమితమై తిట్లలో పోటీలలో మీరు పోటీ పెట్టుకోవచ్చు, కానీ ప్రజలకు సేవ చేయడంలో, పథకాలు రచించడంలో కేసీఆర్ గారితో, టీఆర్ఎస్తో, కేటీఆర్తో పోటీ పడలేరు గాక పడలేరు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా 100 సీట్లు సాధిస్తాం. ఈ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో మరొకసారి చరిత్ర తిరగరాస్తాం. మీ నోళ్లు ఈరోజు తిట్టే నోర్లు అన్ని కూడా మూతవడానికి కొద్దిగా మీరు వెయిట్ చేయాలి తప్ప మరొకటి కాదని మీ ద్వారా ఈ ప్రజానికి అన్ని తెలియజేస్తున్నారు.